ఋతుపవనాల ఎంట్రీతో పానుడు తోకముడిచాడు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో మాడలను సుర్రుమనిపించిన సూర్యుడు నల్లటి మేఘాల చాటున దాగి మాయమయ్యాడు. ఆకాశం నుండి జాలువరిన చినుకు ఉమ్మడి జిల్లావాసులకు ఉపశమనం కలిగిస్తే రైతన్న మురిసిపోయాడు. వాతావరణ శాఖ అధికారులు సైతం ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పడం అన్నదాతలో మరింత ఉత్సాహాన్ని నింపింది. దీంతో హుషారుగా ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యాడు. అయితే మురిపించిన వానమ్మ ఉసూరుమనిపించింది. అడపా దడపా కురిసిన చినుకులు సాగుకు సరిపోకపోవడంతో అన్నదాత చిన్నబుచ్చుకున్నాడు. చినుకు రాక కోసం ఆశగా ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నాడు. వేసిన నారు ముదిరి కార్తీలు కరిగి రోజులు గడిచిపోతుంటే ఖరీఫ్ ముందుకు సాగక బెంగ పెట్టుకున్న అన్నదాతపై స్పెషల్ రిపోర్ట్. వానాకాలం ప్రారంభమై నెలన్నర దాటింది. కాలం ఆరంభంలో కురిసిన వర్షాలకు మురిసిపోయిన రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. నారు పోసి దుక్కి దున్ని పంట సాగుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత వరుణుడు తెరమరుగు కావడంతో అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది జూన్ చివరి నుంచి జులై చివరి వరకు పుష్కలంగా వర్షాలు పడడంతో కరీంనగర్తో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి మండలాల్లో జోరుగా సాగు పనులు జరిగి వరి నాట్లతో పొలాలన్నీ కలకలలాడుతూ కనిపించాయి. చెరువులు, కుంటలు మత్తిడి పోస్తూ రైతుల్లో సాగు భరోసాను నింపాయి. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడిచిపోయింది. ఆరుద్ర మృగశిర కార్తీలు కరిగిపోయాయి. ప్రస్తుతం పెద్ద పుష్యాల కొనసాగుతుంది. అయినప్పటికీ వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో భాన చినుకు జాడ కోసం పడిగాపులు కాయాల్సిన రోజులొచ్చాయి. ఈ సంవత్సరం ఋతుపవనాలు సకాలంలోనే జిల్లాకు చేరుకున్నప్పటికీ ఆశించిన వర్షాలను మాత్రం కురిపించలేకపోయాయి. దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు రైతులలో ఆశలను రేకెత్తిస్తున్నప్పటికీ వర్షాల జాడ మాత్రం లేకుండా పోయింది. మృగశిర కార్తీకి ముందు 3 రోజుల పాటు చిరు జల్లులతో మురిపించాయి. చినుకు రాకతో కొంతమంది రైతులు విత్తనాలను తెచ్చిపెట్టుకుంటే మరికొంతమంది రైతులు నారుమడులు కూడా పోసుకున్నారు. దుక్కులు దున్ని నాట్లు అలకేందుకు సిద్ధమయ్యారు. అయితే మురిపించిన వానమ్మ ముఖం చాటేయడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. జూన్లో మురిపించిన వరుణుడు ఆ తర్వాత అడపా దడపా నేనున్నానంటూ పలకరించినప్పటికీ అవి సాగుకు సరిపోకపోవడంతో రైతులకు నిరాశే మిగిలింది. ప్రారంభ వర్షాలకు నాలుగు పోసిన రైతులు భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. చినుకమ్మ జాడలేకపోవడంతో కాడి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఓవైపు వరినారు ముదురుతుంటే ఖరీఫ్ సాగులో బెంగ పెట్టుకొని ఆందోళన చెందుతున్నారు కొంతమంది రైతులు. బావులు, బోర్లలో ఉన్న నీటితో వరి నాట్లను కాపాడుకుంటుంటే మరికొంతమంది సాగునీరు లేక ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో 30% మంది రైతులు కూడా
దుక్కి దున్నలేదంటున్నాడు దుర్సెడుకు చెందిన రైతు మంద తిరుపతి. ఈ సంవత్సరం సాగు కష్టమేనని సన్నరకం సాగుకు సమయం గడిచిపోయిందంటున్నారు. దొడ్డు రకం సాగుకు మరో 5 నుంచి 6 రోజులు అవకాశం ఉన్నప్పటికీ అనుకున్నంతగా దిగుబడి రాదంటున్నారు. ఏ సాగైనా ప్రకృతి సిద్ధంగా చేసిందే ఉపయోగకరంగా ఉంటుందని, కృత్రిమ సాగు చేస్తే లాభం రాదంటున్నారు. సాగుకు ఆరుద్రకార్తి లాస్ట్ అని, కానీ ఇప్పుడు పెద్ద పుష్యాలు ముగిసే వరకు సిద్ధమైందంటున్నారు. పెద్ద పుష్యాలలో సాగు చేస్తే గొలక నిలిచిపోతుందే తప్ప దిగుబడి రాదంటున్నారు. ఈ సంవత్సరం దేవుడు రైతును కరుణించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆరుతడి పంటలే దిక్కని, ఆ దిశగా రైతులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు ఆశాజనకంగా వర్షాలు అసలు తడిపడి విత్తనాలు మొలిసినాయి తప్ప అది కూడా ఏం లేదు. పెద్దగా మాకు ఏమున్నా వరి నాట్లు అసలు 10 లోపు క్లోజ్ కావాలి. అట్లాంటిది ఇప్పుడు 15 వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా పొలాలు దున్నలే, బీడు నార్లు పెరిగినాయి, నార్లు మొదలు పోసుకున్న నార్లు రోన్లో పోసుకున్నాయి, అన్నీ 40 రోజులకు దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు మాకు ఈ నారు పోసి కూడా ఇది 20 రోజులు అవుతుంది, ఆరిద్రలో పోసి కూడా. మాకు అసలు ఏం చేయాలనో దిక్కుదోచన స్థితి ఉంది. గత సంవత్సరం ఈ టైంకు మాకు చెరువులు మొత్తాలు దున్నుకుంటా అటు కాళేశ్వరం నీళ్ళు కూడా ఎత్తిపోసారు, పంపింగ్ చేశారు కాబట్టి. ఎందుకంటే నీళ్ళు ఉంటేనే వర్షాలు వస్తాయనే ఆశ మా రైతులకు ఉంటుంది. వాళ్ళు పంపులు పోయిస్తే తప్ప ఇప్పుడు రైతులు సాగు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కరెంటు కూడా ఇప్పుడు ఇస్తాడు, ఇప్పటికెళ్ళి కరెంటు మీద కూడా భారం పడుతుంది, కరెంటు కూడా ట్రిప్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే అందరు రైతులు ఇప్పుడు ఆ ఉన్న నీళ్ళను మోటార్లతో నడిపిస్తే మాకు కరెంటు కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వారానికి ఒకసారి మెయింటెనెన్స్ అని చెప్పి 3 గంటలు 4 గంటలు మా కరీంనగర్ రూరల్ ఫీడర్ ఎప్పుడు తీసేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మేము రైతులం దున్నాలంటే కనీసానికి రోజుకు ఒక 5 గంటలన మోటార్ పోయాలి. 5 గంటలు పోతే 1 ఎకరం తడుతుంది, తడిసిన తర్వాత దున్తేనే మాకు నీళ్ళు అవుతాయి. విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, గాడుపులు, దీంతో మాకు పొలాలు కూడా ఒకవేళ ఏనుకున్నా కూడా ఒక నల్లి కానీ వచ్చే అది అన్నీ చచ్చిపోతాయనే మాకు ఉంది. పొలం నార్లు ఎండిపోతున్నాయి, గొర్రెలు మేసే కాలం అయింది, మా పిల్లలకు గది ఎగురవుతున్నది, పండితేనే మేము పిల్లలకు కాదుకునే వాళ్ళం. మాకు ఇబ్బంది అవుతుంది, కిరాణాలు నీళ్ళు లేవు, కరెంటుతో ఇబ్బంది అవుతుంది, ఇంటి కాడ కరెంటు ఇబ్బంది ఉన్నది, పిల్లలకు దోమలు కొట్టడం అంగడంగా ఉంది. ఇంటి కానీ నీళ్ళు కానీ ఇప్పుడు కరెంటు అది మాకు ఇబ్బంది కాకుండా ఆదుకోవాలి ప్రభుత్వం. తాగు నీళ్ళు పొలాలకు కాలువ నీళ్ళు అందివ్వాలి. మాకు గుడ్డు గోదకు గొర్రె మేకకు నీళ్ళు దొరుకుతలేవు, నార్లు పోసుకుంటే నార్లు ఎండిపోతున్నాయి. మేము వర్షాలు పడకపోతే బతికే రేవు లేదు. మాకు ఇబ్బంది బాగుంది, ఎట్లా బతుకుడు ఏం చేసాడు మాకే అర్థమవుతలేదు. మాకు నీళ్ళన్నా కావాలి, కరెంటు అన్నా 24 గంటలు కావాలి. ఇటు నీళ్ళు లేప అటు కరెంటు లేప ఇప్పుడు వర్షాలు ఉంటలేవు. ఏం చెప్తాం సారు, ఏం చేసాడు మరి, ఎట్లా బతుకుడు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు రైతులను నిండా ముంచాయంటున్నారు మరో రైతు. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదంటున్నాడు. తొలకరిని చూసి మురిసిన రైతన్న వేసిన నారుమడులు ముదిరి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం బోరు బావుల నీటి సాయంతో 1 ఎకరం 2 ఎకరాల పొలంలో సాగు చేస్తున్నారని, వర్షాలు పడితే ఆ పంటలు సాగు చేసిన వారు ఆనందంగా ఉంటారన్నారు. ప్రకృతి సహకరించకున్నప్పటికీ సాగు చేస్తున్న రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం జూన్ చివరి నాటికే రైతు బంధు విడుదల చేసేదని, కానీ కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతులకు త్వరితగతిన రైతు బంధు విడుదల చేయాలని కోరారు. ఈ సీజన్కు సంబంధించిన ప్రకారం ఆరుతడి పంటలు కావచ్చు, ఏదైతే వరినాళ్ళు పోసి సిద్ధమైనారు, కానీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరుణుడు ముఖం చాటేయడంతో సాధారణ జూలై 10-12 తారీఖు వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదు కాని పరిస్థితి. కేవలం ఒకే ఒక్క పెద్ద వాన పడడం వల్ల అందరూ నార్లు పోసి వర్షం కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదైతే పచ్చిరొట్ట విత్తనాలు నల్కొని భూమి యొక్క సారాన్ని కాపాడుతందుకు రైతులంతా కూడా పచ్చిరొట్ట విత్తనాలు నల్కొని దున్నతానికి సిద్ధమైంది, కానీ ఏదైతే చెరువులు కుంటలు నిండనందున ఇక్కడ కూడా నీళ్ళు లేక నారుమళ్ళు కూడా ఎండిపోయే పరిస్థితి, నారులు కూడా ముదురుతున్నాయి. కానీ ఏదైతే బోర్లు బావులు ఉన్నోళ్ళు మనిషికి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల మందం మాత్రం నాట్లు వేసుకున్నందుకు సిద్ధమయ్యారు, వేసుకుంటారు. ఇప్పటికే లేట్ అయింది, 3 కార్తులు వేనాయి, రోని మృగశిర ఆరుద్ర పోయి ఇప్పుడు పెద్ద పుషాలు నడుస్తుంది. ఇప్పుడు కూడా వర్షాలు లేవు, వర్షాదేవుని వానదేవుని కూడా కోరుకుంటాం, తొందర వర్షాలు పడితే ఈ రైతన్నలన్నా కొంచెం సంతోషంగా జీవిస్తారు, అంత బాధతో ఉన్నారు. సాధారణ వర్షపాత పరిస్థితులు లేని ఈ సమయంలో రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టిని సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. రైతులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సంవత్సరం వర్షపాతం అనేది ఇప్పటి వరకు రావాల్సిన దానికన్నా కొంచెం తక్కువ నమోదైనందువలన ఎవరైతే వరి సాగు చేస్తారో ఆ రైతులు సాగునీటి వసతిని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా సాగునీటి వసతి సంబంధించి బోర్లు కానీ బావులు కానీ ప్రత్యేకంగా సాగునీటి వసతి ఉన్న రైతులు మాత్రమే ఇప్పుడు వరి సాగుకి ఈ ఉన్నటువంటి వర్షపాతానికి ముందడుగు వేయాల్సిందిగా కోరుతున్నాము. పత్తి సాగు సంబంధించింది ఇప్పటి వరకు పడిన వర్షపాతం పత్తి సాగుకి అనుకూలంగా లేకపోయినప్పటికీ సాగునీటి వసతి ఉన్న రైతులే పత్తి సాగుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఈ సరైన 2-3 తడులు వర్షపాతం వచ్చిన వెంటనే పత్తి సాగు రైతులు కూడా ముందుగా వ్యవసాయ శాఖ వాళ్ళ సూచనలను అనుసరించి పత్తి సాగు కూడా అనుకూలమైనదిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నారు మరి యాజమాన్యం సంబంధించి విస్తీర్ణ అధికారులు, ఎరువుల యాజమాన్యం, పురుగుమందుల యాజమాన్యం, దానికి సంబంధించి నారు ఎదుగుదలలో జింకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి సరైన నారును పెంచినాకనే దాన్ని ప్రధాన ఫీల్డ్లో సాగుకి ముందుకెళ్లాల్సిందే.